Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ భయంతో చంద్రబాబు భారీ రిస్క్. టీడీపీకి ఇది జీవన్ మరణమే. చంద్రబాబు రాజకీయంలో ఎప్పుడూ సేఫ్ గేమ్ ఆడే వ్యూహాలే ఉంటాయి. అయితే డేరింగ్ చేయకుండా సేఫ్ గేమ్ ఎంత ఆడినా అది కూడా ఏదో వైపు నుంచి రిస్క్నే తెచ్చిపెడుతుంది అన్నది గతంలో అనుభవాలు నిరూపించాయి. అయినా సరే చంద్రబాబు మాత్రం నో రిస్క్ అన్న విధానాన్నే అనుసరిస్తూ తన 4 దశాబ్దాల రాజకీయాన్ని అలా నడిపిస్తున్నారు. ఇక బీజేపీతో పొత్తు కుదిరితే ఈసారి ఏకంగా 12 అసెంబ్లీ సీట్లను, 8 నుంచి 10 దాకా ఎంపీ సీట్లను ఆ పార్టీకి ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. నిజంగా చూస్తే ఇది బీజేపీకి ఏపీలో ఉన్న బలానికి వెరీ బిగ్ నెంబర్గానే చూడాలి. ఏపీలో బీజేపీకి 2019 ఎన్నికల వేళ వచ్చిన ఓట్ల శాతం 0.84గానే చెప్పుకోవాలి. ఈ 4 ఏళ్లలో బీజేపీ పెద్దగా ఎత్తిగిల్లింది లేదు. కానీ చంద్రబాబు జగన్ని ఓడించాలని అతను బలవంతుడు అనే ఆలోచనలతో అదే పనిగా పొత్తుల కోసం ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీకి కూడా బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారని అంటున్నారు. అయితే బీజేపీకి పొత్తులలో భాగంగా కీలకమైన చోట్ల ఇన్నేసి సీట్లు ఇవ్వడం మంచిదేనా అన్న చర్చ సాగుతోంది. ఇక బీజేపీకే 12 అసెంబ్లీ సీట్లు, 10 దాకా ఎంపీ సీట్లు టీడీపీ ఇస్తే కనుక జనసేన కూడా దానిని మించి డిమాండ్ చేసే సీన్ కనిపిస్తుందని అంటున్నారు. జనసేనకు ఏపీలో 2019 ఎన్నికలలో 6% దాకా ఓట్లు వచ్చాయి. 1% కూడా ఓటు షేర్ దక్కించుకొని బీజేపీకి 12 సీట్లంటే జనసేనకు ఆ లెక్కన 72 అసెంబ్లీ సీట్లైనా ఇవ్వాల్సి ఉంటుంది. జనసేన కూడా ఖచ్చితంగా ఇదే నెంబర్కి అటు ఇటుగా కోరడం ఖాయమని అంటున్నారు. 72 సీట్ల దగ్గర బేరం పెడితే 60 సీట్లైనా దక్కించుకోవాలని, అవి కూడా తమకు బలం ఉన్న చోటనే తీసుకోవాలని, ఆ విధంగా ఇచ్చిన వాటిని అన్నీ గెలిచి ఏపీలో బలమైన పార్టీగా అవతరించాలన్నది జనసేన ప్లాన్గా ఉంది. బీజేపీని కలుపుకుపోవడానికి చంద్రబాబు వారికి ఎక్కువ సీట్లు ఇస్తే జనసేనకు కూడా ఎక్కువ సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది రూల్ కూడా. మరి పొత్తులలో భాగంగా మిత్రులకు అలా 75 సీట్లు వదిలేస్తే టీడీపీ ఖచ్చితంగా పోటీ చేసేవి 100 సీట్లకు తగ్గిపోతాయని అంటున్నారు. మరి 100కు పోటీ చేస్తే అన్నీ టీడీపీ గెలిచేది ఉండదనే అంటున్నారు. అంటే మ్యాజిక్ ఫిగర్ 88కి సరిపడా సీట్లను సొంతంగా టీడీపీ గెలుచుకోవడం కష్టమవుతుంది. ఇక బీజేపీకి జనసేనకు ఎక్కువ సీట్లు ఇస్తే అన్ని సీట్లు ఆయా పార్టీలు గెలుస్తాయా అన్నది కూడా పెద్ద ప్రశ్న. మిత్రులకు ఇచ్చిన సీట్లలో ఓట్ల బదిలీ సరిగ్గా జరగకపోయినా, అక్కడ బలంగా ఉన్న టీడీపీ నుంచి సహాయ నిరాకరణ జరిగినా అంతిమంగా అది వైసీపీకే మేలు చేకూరుస్తుందని అంటున్నారు. యాతవాత తేలేది ఏంటంటే చంద్రబాబు పొత్తుల పేరుతో వేస్తున్న ఎత్తులు వికటించి అసలకే ఎసర తెస్తాయా అన్నదే చర్చగా ఉంది అంటున్నారు. నిజంగా మిత్రులకు ఇన్నేసి సీట్లు ఇవ్వడం ద్వారా తనకు తెలియకుండానే టీడీపీ రిస్క్లోకి వెళ్లే ప్రమాదం ఉందని అంటున్నారు. ఒక బీజేపీకి జనసేనకు టికెట్లు ఇచ్చేస్తే టీడీపీలో ఆయా చోట్ల ఉన్నవారు వైసీపీ వైపు చూస్తే టోటల్గా ఆపరేషన్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని అంటున్నారు. మొత్తం మీద పొత్తుల ఎత్తులు ఏపీలో 2014 నాటివిగా రిజల్ట్స్ ఇస్తాయా అంటే డౌటే అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.